ట్రాన్స్పరెన్స్, వెల్కమ్ టు రావ్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ అండ్ రైల్వేస్. ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి జీడీ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కేవలం 10th క్లాస్ అర్హతతోనే మనకి టోటల్ 39,400 వేకెన్సీస్ ని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫస్ట్లీ మనకి అప్లై చేసుకోవడానికి స్టార్ట్ డేట్ వచ్చేసి September 5th అండ్ లాస్ట్ డేట్ 14th అక్టోబర్. సో ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఉందని అయితే చెప్పొచ్చు. అండ్ అప్లై చేసే ప్రాసెస్ లో ఎవరైనా బేసిక్ మిస్టేక్స్ చేస్తున్నట్లయితే నథింగ్ టు వరీ, బికాజ్ మనకి అప్లికేషన్ కరెక్షన్ విండో అనేది 5th to 7th November ఆల్మోస్ట్ ఫర్ 2 డేస్ ఓపెన్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ మనకి నెక్స్ట్ ఇయర్ January to February మధ్యలో అయితే ఉండొచ్చు. అండ్ ఇక టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 39,400 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో ఓన్లీ మేల్ కి మనకి 35,612 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఓన్లీ ఫీమేల్ కి 3,869. బట్ ఈ వేకెన్సీస్ అన్ని కూడా మనకి టోటల్ 8 డిఫరెంట్ ఫోర్సెస్ కి సంబంధించి ఉన్నాయి. సంథింగ్ లైక్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇలా అస్సాం రెఫరల్స్, టోటల్ ఇలా 8 డిఫరెంట్ ఫోర్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉందో దీనికి సంబంధించి మాత్రం మనకి పే లెవెల్ 1 ఉంది. మిగిలిన అన్నిటికీ కూడా మనకి పే లెవెల్ అనేది 3గా ఉంది. అండ్ అప్లై చేసుకోవడానికి మినిమం ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే నేషనాలిటీ ఇండియా అయి ఉండాలి, ఇండియన్ అయి ఉండాలి. అండ్ అలాగే అదర్ సిఏపిఎఫ్స్ లో మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ కి సంబంధించి అప్లై చేయాలంటే ఖచ్చితంగా రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 23. అంటే ఎవరైతే 18 to 23 మధ్యలో ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏ డేట్కి అంటే నెక్స్ట్ ఇయర్ అంటే January 1, 2025కి. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ లేదు అదర్ కేటగిరీస్కి సంబంధించి ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళు ఒకసారి ఏజ్ కనుక ఎక్సీడ్ అయింది అనుకున్నట్లయితే ప్రీవియస్గా మెన్షన్ చేసిన ఏజ్ ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ ఈ చార్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. అండ్ టోటల్ మనకి ఇక్కడ 6 డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ జస్ట్ 10th క్లాస్ బేస్డ్ మీద మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేస్తున్నారో అండ్ అలాగే 18 to 23 ఇయర్స్ బిట్వీన్ ఉన్నారో వీళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అంతే ఉంది సమ్ కేటగిరీస్కి. యా అండ్ ఎవరికైతే ఎన్సీసీ ఏబీసీ ఈ సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా ఆఫీషియల్ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2% ఆఫ్ టోటల్ మార్క్స్, అలాగే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3%, అలాగే 5% మార్క్స్ అనేవి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ రిజిస్ట్రేషన్. అండ్ వన్స్ ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎస్ఎస్సీ జీడీకి సంబంధించి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫీ చూసుకున్నట్లయితే మనకి 100 ఉంది, బట్ విమెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అదర్ క్యాండిడేట్స్ అనే వాళ్ళకి ఫీజ్ అనేది లేదు. సింపుల్గా చెప్పాలంటే మెన్ హూ బిలాంగ్ టు జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ మిస్టేక్స్ చేశారో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎడిట్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది 5th November to 7th November, బట్ విత్ అ పెనాల్టీ ఆఫ్ 200 రూపీస్ ఫర్ ఈచ్ కరెక్షన్. సో మీరు 200 రూపీస్ పెనాల్టీ పే చేసి మీరు చేసినటువంటి మిస్టేక్స్ని కరెక్ట్. అండ్ ఇక్కడ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి సదరన్ రీజన్ ఎస్పెషలీ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇక్కడ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దెన్ యా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే టోటల్ మనకి ఇక్కడ 4 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 4 సెక్షన్స్ ఏంటి అంటే రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఆఫ్ హిందీ. ఇది మీరు ఆప్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ మనకి 80 క్వశ్చన్స్ అయితే ఉంటే ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ మనకి 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఆఫీషియల్ సిలబస్లో మనకి ఈ సిలబస్ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ సిలబస్కి సంబంధించి మన ఛానల్లో కంప్లీట్ వీడియో అనేది త్వరలో పోస్ట్ చేస్తాం. సో మనం ఇండివిజువల్గా అదొక వీడియోలో చూద్దాం సెపరేట్గా. యా అండ్ దెన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఎవరైతే ఈ ఫస్ట్ ఎగ్జామినేషన్ సివిటీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఈవెంట్ రేస్ అని ఇచ్చారు. మేల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్ అయితే కవర్ చేయాలి. ఫీమేల్ అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్.
అలాగే ఇక్కడ హైట్ కి సంబంధించి కూడా మనకి స్టాండర్డ్స్ ఇచ్చారు. మేల్ అయితే 170 అండ్ ఫీమేల్ అయితే 157. అఫ్ కోర్స్ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్ కండిషన్స్ కూడా ఇచ్చారు, రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే మనకి చెస్ట్ మెజర్మెంట్స్ కి సంబంధించి కూడా స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. అండ్ అన్ఎక్స్పాండెడ్ అయితే 80 అండ్ మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అని. అలాగే ఇక్కడ కూడా మనకి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అప్లై చేసే ముందు ఈ అన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. అండ్ అప్లై చేసే ప్రాసెస్ లో మనకి ఏవైతే ఈ 8 డిఫరెంట్ ఫోర్సెస్ ఉన్నాయో వీటి యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది మీరు అన్ని ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఈ ఆర్డర్ లో మీ ప్రిఫరెన్స్ బట్టి ఆప్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ డూ రిమెంబర్, వన్స్ మీరు ఆప్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఎలాంటి చేంజెస్ చేసుకోవడానికి లేదు. సో మీరు అప్లై చేసేటప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోర్సెస్ లో మీరు ఏ ప్రిఫరెన్స్ లో ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఫైనలీ అప్లై చేసే ప్రొసీజర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకి ఎస్ఎస్సీ జీడీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు ముందే జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే సంథింగ్ లైక్ ఆధార్ అండ్ మీ మ్యాట్రికులేషన్కి సంబంధించి రోల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్తో పాటు బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. సో అలాగే వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది, ఆల్రెడీ చెప్పాం మనం, ఆఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in. అండ్ అప్లై చేసే ప్రొసీజర్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దట్స్ ఇట్. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన రామ్స్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ అయినటువంటి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆఫీషియల్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.